Students, welcome to RS Academy. This is Sunil. Students, ఈ వీడియో సెషన్లో మనం కాలేజ్ ప్రయారిటీయా లేకపోతే బ్రాంచ్ ప్రయారిటీయా అనే డీటెయిల్స్ కోసం ఈ వీడియోలో మీకు నేను ఒక క్లారిటీ అందించబోతున్నాను స్టూడెంట్స్. సో చూస్తున్న వాళ్ళలో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి స్టూడెంట్స్. సో బ్రాంచ్ ప్రయారిటీయా కాలేజ్ ప్రయారిటీయా, సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి ప్లేస్మెంట్స్ ముఖ్యం. సో మనకి ప్లేస్మెంట్స్ ఉన్న కాలేజీలో మీరు సీట్ సంపాదించుకోవడం ముఖ్యం. సో ప్లేస్మెంట్స్ రెండు ప్లేస్మెంట్స్ బాగా ఉన్న కాలేజీలో అనుకోండి, అప్పుడు మీరు మీ ఇష్టం. అలా కాదు, మీకు సిఎస్సి స్పెషలైజేషన్ వచ్చేసి టాప్ కాలేజెస్ ప్లేస్మెంట్స్ బాగా ఉన్న కాలేజీలో మీకు సిఎస్సి స్పెషలైజేషన్ వస్తుంది. సో ఒక యావరేజ్ కాలేజ్ సిఎస్సి వస్తుంది, అప్పుడు మీరు సిఎస్సి స్పెషలైజేషన్కి వెళ్ళడమే బెస్ట్. ఎందుకంటే మీకు సిఎస్సి స్పెషలైజేషన్ చదివినా ఆ టాప్ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఉంటాయి కాబట్టి మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అదే ఒక యావరేజ్ కాలేజ్లో సిఎస్సి చదివిన ఒక బీటెక్ కోర్స్ అయిపోయిన తర్వాత మీరే వెళ్ళి వెతుక్కోవాలి, అంత పే స్కేల్ కూడా మీకు అంతగా ఉండదు. సో సిఎస్సికి సిఎస్సి స్పెషలైజేషన్కి మీకు పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. సో అలాంటప్పుడు కాంప్రమైజ్ అవ్వచ్చు. అలా కాకుండా ఇంచుమించు ఇది 20 టాప్ 25 కాలేజ్లో ఇది ఉంది అది ఉంది అనుకున్నాను, 24 23 టాప్ 23 కాలేజ్లో టాప్ 24 కాలేజ్, టాప్ 23లో మీకు సిఎస్సి వస్తుంది, టాప్ 22 కాలేజ్లో మీకు సిఎస్సి స్పెషలైజేషన్ వస్తుంది. సో అప్పుడు మీరు సిఎస్సి తీసుకోండి. అంటే ఇంచుమించులో ఉన్నప్పుడు మీరు బ్రాంచ్లో కాంప్రమైజ్ అయినా పర్లేదు, కానీ చాలా వేరియేషన్స్ ఉన్నాయి, ప్లేస్మెంట్స్లో వేరియేషన్స్ ఉన్నాయి, అలాంటప్పుడు మాత్రం కాలేజ్కి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో ఎందుకంటే మీరు బ్రాంచ్ కాంప్రమైజ్ అవుతున్నారు, అక్కడ మీరు నష్టపోయినా ఇక్కడ ప్లేస్మెంట్స్ వైజ్గా చాలా లాభపడతారు. సో అందుకోసమే కొంచెం గ్రూప్లో కాంప్రమైజ్ అయినా పర్లేదు కానీ కాలేజీలో మాత్రం కాంప్రమైజ్ అవ్వకండి. సో కొంతమందికి ఎలా ఉంటుందంటే సిఎస్సి రాదేమో టాప్ కాలేజ్ స్పెషలైజేషన్ కానీ ఐటీ కానీ వస్తుంది, టాప్ కాలేజ్కే వెళ్ళండి. ఎందుకంటే మీకు ఐటీకి మీకు ప్లేస్మెంట్స్ కోసం వచ్చినప్పుడు సిఎస్సి వాళ్ళు నీ కోసం వచ్చిన ఐటీ వాళ్ళని ప్రిఫర్ చేస్తారు, అప్పుడు మీరేంటి అక్కడ లాభపడిపోతారు. సో అందుకోసమే కాలేజ్ ప్రయారిటీగా వెళ్ళండి. గ్రూప్ ప్రయారిటీ ఎప్పుడు ఇస్తారు అంటే రెండు ఇంచుమించు కాలేజ్లో ఉన్నప్పుడు మాత్రమే గ్రూప్ ప్రయారిటీ ఇవ్వండి. సో మీరు మ్యాక్సిమం కాలేజ్ ప్రయారిటీ ఇస్తే మీ లైఫ్ చాలా బాగుంటుంది స్టూడెంట్స్. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను స్టూడెంట్స్, ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ.